हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स एपी मरियु तेलंगाना रेंडु राष्ट्राल वालु अप्लाई चेसुकुने विधंगा एवरिकैते अर्जेंट गा जॉब अवसरम उंदो सो गवर्नमेंट डिपार्टमेंट लो कांटाक्ट पद्धतिलो डायरेक्ट मी सर्टिफिकेट लो वेरिफाई चेसी एटुवंटि फीस एमी लेदु सो मीरु डायरेक्ट गा मी सर्टिफिकेट तीसुकोनि वेल्लाल्सि उंटुंदन्नमाट हैदराबाद की सो अक्कड मीकु चेक चेसी मी सर्टिफिकेट अनेदि वेरिफाई चेसी मीकु जॉब इव्वडं जरुगुतुंदि ई अवकाशान्नि एट्टि परिस्थितुल्लो एवरु मिस् चेसुकोवद्दंडि रेंडु तेलुगु राष्ट्राल वाळ्ळु दीनिकि एलिजिबल अन्नमाट ई वीडियोलो आ उद्योगाल गुरिंचि मनं क्लियर తెలుసుకోబోతున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే కొనసాగించండి అయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే సో మీరు ఆ లైక్స్ ఆ యొక్క కామెంట్స్ సో ఇవన్నీ చేయడం ద్వారా మాకు చాలా ఉత్తేజం అయితే వస్తుంది సో ఇలాంటి వీడియోస్ చేయడానికి అవి మాకు ఆనందాన్ని ఇస్తాయన్నమాట తప్పకుండా లైక్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చింది హైదరాబాద్ నుంచి అండి సో అందుకే నేను చెప్పాను స్టార్టింగ్లోనే హైదరాబాద్ అనగానే చాలామందికి తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఏమో అనుకుంటారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సిఎస్ఐఆర్ ఓకే సిఐఎస్ సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండి సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే రావడం జరిగిందనమాట సో మనకి ఇది ఉప్పల్ రోడ్ హైదరాబాద్లో అయితే లొకేట్ అయ్యి ఉంది అంటే లొకేషన్ హైదరాబాద్లో ఉంది అంతే తప్ప నుంచి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ సో ఇక్కడి నుంచి మనకు కాంటాక్ట్ పొజిషన్స్ అయితే విడుదలయ్యాయండి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేకుండా సో మీకు ఇప్పుడు నేను చెప్పబోయే అర్హతలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు వెళ్ళండి ఆ రోజు డేట్కి సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ వాక్యన్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారనమాట ప్రాజెక్ట్ స్టాఫ్ కోసం వాక్యన్ ఇంటర్వ్యూస్ అయితే ఈ ఉద్యోగాలకు చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని చెప్పేసి అయితే ఉంది సో గిగ్యాసా 2.0 అని చెప్పేసి మనకి ఈ ప్రాజెక్ట్ కింద ఈ ఉద్యోగం అనేది తీసుకుంటున్నారు మనకు 7వ తారీఖు ఈ నెల 7వ తారీఖు అయితే ఇంటర్వ్యూ ఉంటుందండి దీనికి క్వాలిఫికేషన్ బీఎస్సీ అనేది మీరు కంప్యూటర్ సైన్స్ విభాగంలో పాస్ అయి ఉండాలి లేదా బీసీఏ అయినా చదివి ఉండాలి ఓకేనా దానికి సో ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉంటే మీరు డైరెక్ట్గా మీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళొచ్చు అనమాట తర్వాత మనకు ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ ఎస్ఎస్పి అనే ఒక ప్రాజెక్ట్ కింద 6వ తారీఖు ఇంటర్వ్యూ జరగబోతుంది ఓకేనా సో దీనికి బీఎస్సీ అనేది మ్యాథ్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్లో మీరు పాస్ అయి ఉంటే సో మీరు వెళ్ళొచ్చు అనమాట లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేకపోతే డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ వీటిల్లో మీరు 3 ఏళ్ళ డిప్లొమా చేస్తున్నా కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు పక్కన మీరు డిసేబుల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు డిసేబుల్ అంటే ఒకవేళ మీకు ఈ ఎక్స్పీరియన్స్లు ఉంటే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి మాత్రమే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట ఎస్సెన్షియల్గా మాకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కావాలి అని చెప్పట్లేదు ఓకే ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట ప్రాజెక్ట్ అసిస్టెంట్కి ఇక సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి ఏంటి అంటే టు హెల్ప్ ఇన్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ జియోఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ సో ఆ ఎక్స్పెరిమెంట్స్లో సో మన యొక్క హెల్ప్ అయితే అవసరం ఉంటుంది సో అందుకోసం సో క్లియర్ కదా ఇంకా ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అని చెప్పేసి ఎవరైతే ఎంఎస్సి లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటిల్లో బీటెక్లు కానీ చేస్తుంటే లేకపోతే ఎంసీఏ చేసి ఉన్నా సో ఈ ఉద్యోగాలకైతే మీరు అర్హులండి సో మనకు 7వ తారీఖున అయితే జరుగుతుంది పక్కనే మీకు ఒకటే కాలంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుంది సో ఉద్యోగాలు ఎన్ని అలాగే క్వాలిఫికేషన్ ఏంటి సో మనం ఏం వర్క్ చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట క్లియర్ కదా సో మీకు ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను మీకు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు మీరు ఇక మనకు అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ అని వివిధ ప్రాజెక్టులలో కూడా మనకు ఉన్నాయి ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పేసి ఇక్కడ పక్కన మీకు క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి బీటెక్ ఇన్ ఈసీఈ తర్వాత మనకు ఎంఎస్సి టెక్ జియోఫిజిక్స్లో అలా ఈ విధంగా మనకు క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది పక్కన డేట్స్ కూడా ఇచ్చారు మనకు ఏ రోజున ఇంటర్వ్యూస్ జరుగుతాయి అని చెప్పేసి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువగా అప్లై చేసుకోదగినవి ఏంటి అంటే డిగ్రీ అర్హతతో ఉన్నవి అంటే బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ అలాగే డిప్లొమాలు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సో ఇలాంటి అర్హతలు వాళ్ళు తప్పకుండా మిస్ చేసుకోకుండా అయితే ఈ యొక్క జాబ్స్ అయితే యూస్ చేసుకోండి సో ఫ్రెండ్స్ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఇచ్చారనమాట సో ఏ ఉద్యోగానికి ఎంత శాలరీ ఇస్తారని సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి 18,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది శాలరీ అంటే ఆ ఉద్యోగం మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇక మీకు వయసు అనేది 50 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అండి నిజంగా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు 50 ఇయర్స్ వరకు వాళ్లకు మనకి ఇవ్వడం జరిగింది ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకి 55 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓబీసీ వాళ్ళు 53 ఏళ్ళ వరకు కూడా
అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సైంటిఫిక్ అసిస్టెంట్ అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్కి శాలరీ 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఓకే, కా తర్వాత మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 2 ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్లకు 25,000 నుంచి 31,000 మధ్యలో శాలరీ వస్తుంది. అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి 28,000 నుంచి 35,000 మధ్యలో అయితే మనకు శాలరీ రావడం జరుగుతుందన్నమాట. సో వీటికి వయసు ఎంత ఉండాలంటే 35,000కు మించకూడదు. ఇక సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 42,000 శాలరీ ఉంటుంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్కి మనకు 56,000 శాలరీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు పక్కన క్లియర్గా వయసు అర్హతలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఎప్పుడు వెళ్ళాలి, మీకు డేట్స్ అన్నీ కూడా పక్కనే ఆ యొక్క జాబ్స్ పక్కనే ఇవ్వడం జరిగింది. ఆ డేట్లలో మీరు 8:30 నుంచి 9:30 మధ్యలో మీరు ఆ వెన్యూకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో క్లియర్ కదా. సో ఎక్కడ ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అంటే సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్ రోడ్ హైదరాబాద్ తెలంగాణ 500007 ఈ యొక్క అడ్రస్లో. సో ఆ చెప్పిన డేట్స్లలో మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో పక్కన డేట్ ఉంది, ఆ డేట్ లో సో మీరు 8:30 నుంచి 9:30 మధ్యలో అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళలేని పక్షంన, సో ఒకవేళ మీరు వెళ్ళలేము మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనుకునేట్టుగా అంటే, సో వాళ్ళకు ఒక వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగిందండి. చూడండి ఇక్కడ ద క్యాండిడేట్స్ 4th పాయింట్, ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ వాకిన్ ఇంటర్వ్యూ ఆన్ ద అబోవ్ మెన్షన్ డేట్స్. సో ఆ డేట్లలో మీకు వేరే వేరే కారణాల వల్ల వెళ్ళలేకపోతే సో మీకు ఈమెయిల్ కూడా పంపించే అవకాశం ఇచ్చారు, career@ngri.res.in అని చెప్పేసి. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కానర్డ్ కాపీస్ పంపించాలి, అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా పంపించవలసి ఉంటుంది, అలాగే వ్యాలిడ్ రీజన్స్ ఉండాలండి. అంటే మీరు రాకపోవడానికి గల కారణం అనేది వ్యాలిడ్ అయి ఉండాలి. ఏదో చిన్న చిన్న కారణాలకు పోకుండా ఉంటే అది రిజెక్ట్ చేస్తారనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట. సో మీకు జాబ్ వచ్చినట్లయితే హైదరాబాద్లోనే జాబ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పొజిషన్స్, సో మనకు పర్మనెంట్ పొజిషన్స్ అయితే కాదు, ముందుగానే చెప్పాను నేను. సో కాబట్టి మీకు అర్హతలు ఉన్నట్లయితే డైరెక్ట్ సర్టిఫికేట్ పట్టుకొని చెప్పిన తేదీ కల్లా ఆ డేట్ కల్లా ఆ వెన్యూకి అయితే వెళ్ళిపోండి. మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసి ఈ జాబ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.